వాస్తవానికి అంటే ముందు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను సార్ మీ ద్వారా ప్రైమ్ నైన్ వేదిక ద్వారా. అయితే సబ్జెక్ట్ డీవియేట్ అయినా అనుకోవచ్చు సార్, ఆ క్లారిఫికేషన్ ఇచ్చేసి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పేస్తాను. నిన్న మేము జిల్లా పరిషత్ కానీ ఎంపీటీసీలో కానీ అద్భుతమైనటువంటి ఘన విజయాన్ని మా పార్టీ నమోదు చేసుకుంది. అయితే కాస్త తెలుగుదేశం పార్టీ వారేమో బహిష్కరించామని, లేదా జనసేన వారు మిగతా పార్టీ వారు ఇది ఎలక్షన్ కాదు సెలక్షన్ అని ఈ విధంగా మా మీద ఆరోపణలు చేశారు. నేను చిన్న లాజికల్ పాయింట్స్ ఒక మూడు నాలుగు అడుగుతాను సార్. వాస్తవానికి నిజంగా బహిష్కరిస్తే తెలుగుదేశం పార్టీ వారి ఎలక్షన్స్ ని వాళ్ళు బీఫారాలు ఎందుకు ఇచ్చారు? ఒకవేళ బీఫారాలు ఇచ్చిన తర్వాత బహిష్కరిస్తే ప్రచారాలకు ఎందుకు తిరిగారు? ఒకవేళ ప్రచారాలకి తిరిగిన తర్వాత బహిష్కరించామని అనుకుంటే ఎలక్షన్ టైంలో అభ్యర్థుల యొక్క పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలు ఎందుకున్నారు? పోలింగ్ ఫారాల్లో ఎందుకు సంతకాలు పెట్టారు? మీ అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వద్ద ఎందుకు తిరిగారు? పోలింగ్ అయిపోయిన తర్వాత మేము బహిష్కరించామని తెలుగుదేశం పార్టీ వారు అనుకుంటే మొన్న జరిగినటువంటి కౌంటింగ్ కేంద్రాల దగ్గర మీ తాలూకా కౌంటింగ్ ఏజెంట్లు ఎందుకున్నారు? మీ తాలూకా అభ్యర్థులు ఎందుకున్నారు? మీ తాలూకా నాయకులు ఎందుకున్నారు? మీరు ఎన్నికలు బహిష్కరిస్తే మీరు ఉండాల్సింది ఇళ్లలో కదా, కౌంటింగ్ కేంద్రాల దగ్గర మీకేం పని? ఒకవేళ అయినా సరే ఇంకా మేము బహిష్కరించాం మీరు అంటే, గెలిచినటువంటి 923 మంది ఎంపీటీసీలు కానీ, గెలిచినటువంటి 7 జడ్పీటీసీలు కానీ మీ యొక్క అధినాయకుడి యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలక్షన్ లో పాల్గొన్నారు కాబట్టి, మీ పార్టీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ అని మీరు అంటారు కాబట్టి వాళ్ళ మీద సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ చర్యలను తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సన్నద్ధం వహిస్తుందా? రెండో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్ అంటే, ఎవరైనా ఒక రాజకీయ పార్టీ మేము ఎన్నికలు బహిష్కరించామంటే, ఎస్ సార్ ప్లీజ్, ఇదే లాస్ట్ పాయింట్ అయిపోయింది సార్. ఎన్నికలు బహిష్కరించామన్న తర్వాత ఏదైనా పార్టీ బహిష్కరించామంటే వాళ్ళని ఇండిపెండెంట్ గా డిక్లేర్ అవుతారు. రమేష్ గారు తర్వాత మాట్లాడుతున్నారు కానీ ఒకసారి ఆయన దబ్బనియండి, ఒకేసారి క్రాస్ టాక్ అయితే అర్థం కాదు. రాజీవ్ గారు అయ్యాక మీకు ఇస్తాను టైం నేను. రాజీవ్ గారు రమేష్ గారు ప్లీజ్ క్రాస్ టాక్ చేయొద్దు డిబేట్ లో. రైట్ రాజీవ్ గారు, టాపిక్ డైవర్ట్ కాకుండా అసలు పాయింట్ దగ్గరికి రండి. అసలు పాయింట్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. వాస్తవానికి పొత్తులు నిన్న బుచ్చయ్య చౌదరి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది ఒక రాజకీయ కోణంలో చూస్తే సార్, వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి ఇంకో పార్టీతో అంటే జనసేన అనే పార్టీకి మరో పార్టీతో పొత్తు కలటం అనేటువంటిది కొత్త ఏం కాదు. ఆయన టీడీపీతో కలిశారు, జనసేనతో కలిశారు, టీడీపీతో కలిశారు, బీజేపీతో కలిశారు, బీఎస్పీతో కలిశారు, అలాగే ఆంధ్రాలో ఒకరితో పొత్తున్నారు, తెలంగాణలో. సో పొత్తులు అనేటువంటివి జనసేన పార్టీకి కొత్త కాదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఒంటరిగా ఎలక్షన్స్కి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారి చేతికి ఎప్పుడైతే పార్టీ పగ్గాలు వచ్చాయో ఆయనకి అటో కర్రా ఇటో కర్రా లేకపోతే ఆయనకి ఎన్నికలు వెళ్ళే పరిస్థితి లేదు. ఒకవేళ ఒంటరిగా వెళ్తే అగో మొన్న వచ్చిన 23 సీట్లు. సో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎప్పుడూ పొత్తులే కావాలి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా గతంలో చాలా మందితో పొత్తులు పెట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే 2019 వీళ్ళంతా కలిసే ఉన్నారు, విడివిడిగా లేరు అన్నటువంటి దాన్ని విడివిడిగా నుండి ఇచ్చేసినా ప్రజలు నమ్మలేదు, ఆ మూల్యం చెల్లించుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే రాబోయే భవిష్యత్ కాలంలోకి ఇది ఒక ప్రీ ఫైనల్. ఇప్పుడు పిల్లలు చూడండి, ఫైనల్ ఎగ్జామ్స్ ముందు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అంటారు. ఆ విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒక ప్రిపరేటరీ ఎలక్షన్ లాంటివి రేపు జరగబోయే జనరల్ ఎలక్షన్స్ కి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ మండల పరిషత్ లో మేము జనసేన కలిపి పోటీ చేస్తామని చెప్పి బుచ్చయ్య చౌదరి గారు లాంటి ఒక వాళ్ళ పార్టీలో చంద్రబాబు నాయుడు కన్నా పార్టీ సభ్యత్వంలో సీనియర్ గా ఉన్నటువంటి ఆ నాయకుడితో ఒక లీక్ ఇప్పించారు. లీక్ ఇప్పిస్తే ఆ లీక్ యొక్క రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది, జనసేన క్లాస్ ఎలా స్పందిస్తారో, లేదా ప్రజలు ఎలా స్పందిస్తారు, ఎలా స్వీకరిస్తారు అన్న దాన్ని బేరేజ్ వేసుకోవడానికి వాళ్ళు ఒక లీక్ వదిలేరని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా బహిర్గతం కాకపోయినా అంతర్గత పొత్తులో ఉన్నారు కాబట్టి 2019 కూడా పవన్ కళ్యాణ్ గారు గాజువాక్ లో పోటీ చేసినా, భీమవరంలో పోటీ చేసినా ఈ రెండు చోట్లకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు. అలాగే కొప్పంలో చంద్రబాబు పోటీ చేసినా, మంగళగిరిలో లోకేష్ పోటీ చేసినా ఈ రెండు చోట్లకి పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. సో ఇదేంటంటే వాళ్ళ అంతర్గత పొత్తున్నదన్న విషయం ప్రజలకి అర్థమైంది కాబట్టి ఆ రకమైనటువంటి తీర్పు వచ్చింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మా అంచనా అయితే వీళ్ళందరి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారే. ఆబ్వియస్ గా అద్భుతమైన పరిపాలన చేసే వ్యక్తికో పళ్ళున్న చెట్టుకో రాళ్ల దెబ్బలు తగడం అనేటువంటి సహజం. ఖచ్చితంగా మా అంచనా అయితే రేపు భవిష్యత్ రోజుల్లో జనసేన, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, మిగతా పక్షాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మా మీద దండెత్తారు, లేదా వీళ్ళంతా కలిసే మమ్మల్ని మా మీదకి వస్తారు అనేటువంటి విషయం మాకు తెలుసు. కాకపోతే మాకు ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదు. గతంలో కూడా మేము ఎవరితో పొత్తులు పెట్టుకోలేదు, భవిష్యత్తులో కూడా ఎవరితో పెట్టుకో. మా పొత్తు పెట్టుకునేది ఒకే ఒకరితో, మా పొత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో, వాళ్ళ పొత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో. ఆ విధంగానే మేము ముందుకెళ్తాం. వీళ్ళు ఎవరెవరితో కలిసి నేను ఒకే ఒక ఫైనల్ విషయం చెప్తాను. మనం జరిగిన ఎలక్షన్ కూడా మనం చూసాం, నేను ఎలక్షన్ పంచాయతీ నుండి పార్లమెంట్ దాకా, మున్సిపాలిటీ నుండి అసెంబ్లీ దాకా, బై ఎలక్షన్ అయినా జనరల్ ఎలక్షన్ అయినా ప్రత్యర్థి ఎవరైనా సరే గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
ప్రజలు నమ్మేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చాలా స్పష్టం. కాబట్టి వాళ్ళ పొత్తులు వాళ్ళ ఎత్తుగడలు ఏమన్నా వాళ్ళు చేసుకోవచ్చు, మాకంత వాళ్ళ పార్టీలో ఒక చిన్న డౌట్ అండి, దీంతో సంబంధం లేదు కానీ ఒక చిన్న డౌట్. సాధారణంగా ఆ పవర్ అనేటువంటి ఆ సీట్ మీద కూర్చుంటే విక్రమార్క సింహాసనం లాగా ఆ పదాలు ఏమన్నా వస్తాయా? ఇంతకుముందు తెలుగుదేశం కూడా ఇదే మాట అనేది, పాతికేళ్ళు మేమే సీఎం, దేంట్లో చూసినా మేమే విజయం అనేటువంటిది. ఇప్పుడు మీరు ఆ సీట్లో కూర్చోగానే అయ్యే మాటలు వస్తున్నాయి, ఆ సీటు ప్రభావం అది లేకపోతే వేరే ఏదన్నా ఉంటుందా? ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్, సీటు ప్రభావం అంటే సీటు ప్రభావం కాదు సార్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కుటుంబము అధికారాన్ని ఎప్పుడో చూసారు, సీటు ప్రభావం కాదు. పనిచేసేటటువంటి యొక్క వ్యక్తి శక్తి సామర్థ్యాల మీద ఉండేటటువంటి నమ్మకం. ఎస్, మీరు అన్నట్టు తప్పలేదు, కొంతమంది ఇప్పుడు చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ అభిమానులు ఉండదా? బట్ నేను అనేది ఏంటంటే, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజల చేత ఆశీర్వాదం పొందుతామని కాకుండా మమ్మల్ని మించినోడు ఎవడూ లేడు, మేమే తోపులు, ఇక జీవితకాలం మేమే ఉంటాం అని ఆయన అన్నట్టే మీరు అంటే ఇంకా తేడా ఏముంది మీకు వాళ్ళకి? సార్ నన్ను మాట వినండి సార్, నన్ను పూర్తిగా ఉన్నానండి సార్. మేము ఏమి విక్రమార్కులము లేదా శాశ్వతమైనదనో కాదు. ఎస్, మాకు ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి? ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు, ప్రజల యొక్క ఆశీర్వాదంతోనే ఏదైనా సాధ్యపడుతుంది. అది మా ఉద్దేశం. తప్పితే మేమేదో ఓవర్ కాదు సార్. ఒక మాట చెప్తున్నాను, నేనే గొప్ప అని చెప్పి ఎంత విర్రవీగితే, ఏదో అంటారు కదా పొట్టున్నట పొడుగమ్మ పొడుగోడు కొడితే పొడుగమ్మని పోచమ్మ కొడతదట. కాబట్టి అటువంటి భావజాలం మాకు ఎప్పుడు ఉండదు. మా మేము ఎంత ఎదిగినా సరే డౌన్ టు ఎర్త్ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ చూడొచ్చు మొన్న, మేము డౌన్ టు ఎర్త్ ఉండాలనే కోరుకున్నాం, కాకపోతే డౌన్ 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 అవుతుంది, ఎర్త్ ఎర్త్ అవుతుంది. అది రైట్ రైట్ రైట్. ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను రమేష్ గారు.